నెక్స్ట్ సెకండ్ ఏదండి? హిమాచల్. హిమాచల్ హిమాచల్ హిమాచల్. ఇప్పుడు ఈ జియోగ్రఫీ మన క్లాసెస్ ఉన్నాయి కదా అండి, అవి ఓన్లీ మీ డిఫెన్స్కి మాత్రం కాకుండా మనకి ఏపీ సచివాలయం కూడా దగ్గరలో పడుతుంది. సచివాలయం మన ఏపీలో వచ్చే ఫస్ట్ నోటిఫికేషను ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేది సచివాలయం ఉండొచ్చు. దాదాపు అంత 14,000 ఏమో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఉంది. ఈ సచివాలయంకి రాసుకోవచ్చు ఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండు పడుతున్నాయి. కానిస్టేబుల్కి ఇంటర్, ఎస్ఐకి డిగ్రీ. డిగ్రీ ఉండేవాళ్ళు ఎస్ఐతో పాటు సచివాలయం కూడా ప్రిపేర్ కాదు. ఓకేనండి. హిమాచల్ హిమాచల్ ఇవి సమాంతర విభజన, ప్యారలల్లీ డివైడ్ చేసిన దాంట్లో రెండవ శ్రేణి. అంతేనండి, ఫస్ట్ది హిమాద్రి అయితే సెకండ్ది హిమాచల్, మధ్య హిమాలయాలు కూడా అంటారు. లెస్సర్ హిమాలయాస్ కూడా అంటారు. ఓకేనా, నిమ్న అనేదాన్ని లెస్సర్ అంటారు. దీని సరాసరి హైట్ వచ్చేసి 4,500 meters. 4,500 meters. దీని ప్రత్యేకత ఏమంటే వేసవి విడిది కేంద్రాలు. వేసవి విడిది కేంద్రాలు ఐడియా ఉందండి? వేసవి విడిది కేంద్రాలు అంటే ఇంగ్లీష్లో హిల్ స్టేషన్స్ అంటారు. ఐడియా ఉందా? దాని గురించి చెప్తే మీకు తెలిసి ఉంటుంది. ఓకేనా, వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి. మనకి ఇప్పుడు మదనపల్లి దగ్గర హిల్ స్టేషన్ ఉంటుంది, ఏదండి? హార్సీ హిల్స్. దాన్నే వేసవి విడిది కేంద్రాలు, హిల్ స్టేషన్స్ అంటారన్నమాట. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక హిల్ స్టేషన్ ఏదంటే అదే హార్సీ హిల్స్. లంబసింగి అనే ప్రాంతము తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఓకేనా, కానీ అది వేసవి విడిది కేంద్రం కాదు. వేసవి విడిది కేంద్రం అంటే హైట్లో ఉండాలన్నమాట, కొండల మీద కొంచెం హైట్లో ఉండాలి, చల్లదనం కలిగి ఉండాలి ఎండ వేసవికాలం వెళ్ళినా సరే. అందుకని వేసవి విడిది కేంద్రం. ఈ హిమాచల్ అనేది వేసవి విడిది కేంద్రాలకి ప్రత్యేకత కలిగి ఉంటుంది. అది హిమాద్రి అయితే ఇతర శిఖరాలు, హిమాచల్ అయితే వేసవి విడిది కేంద్రాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేషన్స్ అది హైయెస్ట్ పీక్స్. ఓకేనా అండి, ఇది కూడా సేమ్ అంతే. ఎక్కడి నుంచి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి విస్తరించి ఉంటుంది. దానికి కిందగా కొద్దిగా అది ఉత్తరాఖండ్ సిక్కిం అంటే పైన పోతే ఇది వచ్చేసి కొంచెం ఉత్తరప్రదేశ్, బీహార్ అటుకుండా వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళి దాంతో కలిసిపోతుంది హిమాద్రితో. ఓకేనా అండి, ఇప్పుడు ఈ హిమాచల్లోని వేసవి విద్యుత్ కేంద్రాలు అయితే చూద్దాం. హిల్ స్టేషన్స్ ఓకేనా, హిల్ స్టేషన్స్ దీనిలో మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి, కానీ ఈ హిల్ స్టేషన్ పేరు మీకు తెలిసి ఉంటుంది అంతే. వాటి ఆ పదాలు మీకు చాలాసార్లు వినింటారు. అవేంటి చూద్దామా? ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ గుల్మార్గ్. గుల్మార్గ్ పహల్గామ్. గుల్మార్గ్ పహల్గామ్. గుల్మార్గ్ పహల్గామ్ ఓకేనా, గుల్మార్గ్ పహల్గామ్. ఇది ఇంతవరకు అడగలే. జమ్మూ కాశ్మీర్లో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ ఉండేవి చాలా ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవి ఎక్కువ అడగండి, కానీ ఇవి కూడా గుర్తు పెట్టుకోండి. ఓకేనా, గుల్మార్గ్ పహల్గామ్ హిమాచల్ ప్రదేశ్. ఇది బాగా నింటారు హిమాచల్ ప్రదేశ్లో, బాగా నింటారు. సిమ్లా, మనకు మామూలుగా యాపిల్స్ వస్తాయి కదా అండి, ఎక్కువ ఏపిల్ యాపిల్ అంటారు, సిమ్లా యాపిల్స్ అంటారు. దేశ మధురు ఫిల్మ్ చూసారా? ఆవిడ ఎక్కడికి వెళ్తాడు? ఒక ప్రదేశం వెళ్తాడు అతను తప్పించుకుని వీళ్ళ నుంచి.
ఏది ఆ ప్రదేశం ఏడే ఉందా? కులు, మనాలి. ఓకేనా? కులు వేరు, మనాలి పక్క పక్కనే ఉంటాయన్నమాట. దాని పేరు కులు మనాలి అంటారు. ఓకేనా? కులు మనాలి పేర్లు విన్నట్టే కదా ఈ మూడు కూడా, సిమ్లా, కులు, మనాలి. ఓకేనా? ఇక్కడ క్రికెట్ చూసారండి ఎవరన్నా? క్రికెట్ చూసారు కదా. క్రికెట్ మన దేశంలో అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం ఎక్కడుంది? సుందరమైనది, పెద్దది కాదు, అంటే అందంగా ఉండేది, బాగా మంచిగా చూసే ఒక న్యూజిలాండ్లోనో ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది. ఐడియా ఉందా? హిమాచల్ ప్రదేశ్లో ఉంది అది కూడా. ఐడియా లేదండి? ధర్మశాల, ధర్మశాల. ఓకేనా? ఈ ధర్మశాల అంటే లింక్ చేసిన గుర్తుండేదాని కోసం అత్త చెప్తున్నా. ఓకేనా? ఈ ధర్మశాల అనే స్టేషన్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. చూసేకి మంచు పర్వతాలు కనపడుతూ సూపర్గా ఉంటుంది గ్రౌండ్. అక్కడే మనకి దలైలామాకి మన వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు అనమాట. చైనా వాళ్ళు చంపుతా టిబెట్ ఉన్నారు కదా దలైలామా, అతను తీసుకొచ్చి ఆశ్రయం ఎక్కడ ఇచ్చారంటే ఈ ధర్మశాలలోనే ఇచ్చినారు. ఓకేనా? మన ఫేమస్ సింగర్ ఇంతకుముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నా ముందు ఎవరంటారండి? పేరెచ్చుకుంటే పాతకాలంలో ఘంటశాల. ఓకేనా? అది కూడా ప్లేస్ ఉంది ఇక్కడ, ఘంటశాల. ఓకేనా? నెక్స్ట్ మనకు రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరండి బ్రిటిష్ కాలంలో? ఎవరు? ఇలా డల్హౌసీ అయినా, డల్హౌసీ అది ప్లేస్ ఉంది ఇక్కడ. ఓకేనా? ధర్మశాల, ఘంటశాల, డల్హౌసీ అనేటివి అలా గుర్తుంటాయని చెప్పి చెప్పడం. ఓకేనా అండి? సిమ్లా, కులు, మనాలి, ధర్మశాల, ఘంటశాల, డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్లు. ఓకేనా అండి? నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ ముస్సోరీ, నైనిటాల్, ముస్సోరీ, నైనిటాల్. ముస్సోరీ వినింటారు నాకు తెలుసు. ముస్సోరీ, నైనిటాల్, చక్రాట, చక్రాట, అల్మోరా. ముస్సోరీ, నైనిటాల్, చక్రాట, అల్మోరా. ముస్సోరీ, నైనిటాల్, చక్రాట, అల్మోరా. ఓకేనా? అన్నీ ఇంకా ఇవే మాత్రం ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ, కానీ మనకి ఏం ఇంపార్టెంటో అవి తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. భారతదేశంలో మొట్టమొదటిగా టీ అంటే తేయాకు పండించిన ప్రాంతంగా వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం గుర్తింపు. ఐడియా ఉందా? లేదండి. డార్జిలింగ్, డార్జిలింగ్. ఓకేనా? డార్జిలింగ్ అనే హిల్ స్టేషన్ ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇది ఇది ఇంతకుముందు వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది ఎగ్జామ్స్లో. ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉంటాయి కదా అండి, వాటిలో అడుగున్నారు అవి ప్రీవియస్ బిట్లో ఇవన్నీ. డార్జిలింగ్ దీని ప్రత్యేకత ఏమంటే, జస్ట్ హిస్టరీ పరంగా ఏమంటే ఫస్ట్ తేయాకు పండించింది ఎక్కడంటే డార్జిలింగ్లో. మన భారతదేశంలో ఎక్కువ తేయాకు పండే రాష్ట్రం ఏదండి? ఐడియా ఉందా? అస్సాం. ఎక్కువ పండేది అస్సాము. ఫస్ట్ పండించింది గుర్తింపు ఉంది డార్జిలింగ్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. గుల్మార్గ్, పహల్గావ్ ఏ రాష్ట్రంలో అండి? జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి? సిమ్లా, కులు, మనాలి, ధర్మశాల, ఘంటశాల, డల్హౌసీ. నెక్స్ట్ ఉత్తరాఖండ్కి వస్తే ముస్సోరీ, నైనిటా, చక్రాట, అల్మోరా. చక్రాట, అల్మోరా ఒక 4-5 సార్లు బాగా చదివిన అనుకోండి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనకు దాదాపు పేర్లు విన్నవే హిమాచల్ ప్రదేశ్లో. ఓకేనా? వెస్ట్ బెంగాల్లో ఉండేది ఏదండి హిల్ స్టేషన్? డార్జిలింగ్. ఓకేనా? ఇప్పుడు కూడా కొంచెం టీ దొరుకుతాం, డార్జిలింగ్ టీ అనేది వస్తూ ఉంటుంది అనమాట, కొంచెం కాస్ట్ ఉంటుంది. హిమాచల్. ఓకేనా? నేను ప్రత్యేకత ఏం చెప్పాను? హిల్ స్టేషన్ చెప్పాను. అట్నే ఇలా ఉంటాయి కదా ఈ పర్వతాలు,
ఇలా ఉండి కొద్దిగా శ్రేణులు శ్రేణులుగా విస్తరించి ఉంటాయి. అంతా ఒకటే అన్నట్టు. ఎంత హిమాచలే శ్రేణి అంటే ఒక రేంజ్, ఇది ఒక రేంజ్, ఇదంతా అంటే మొత్తం కలిపి హిమాచలే. వాడిని ఏముండంటే కొద్ది దూరం ఇట్ట ఇంకో దూరంలోకి ఇట్ట కొంచెం కొంచెం స్టెప్ స్టెప్గా ఉంటాయి శ్రేణులుగా. అంటే ఇంగ్లీష్లో ఒక రేంజెస్ అంటారన్నమాట, అవునా, మౌంటైన్ రేంజ్ అంటారు. అలా ఉంటాయి అన్నమాట. దానికి ఏ రాష్ట్రంలో ఏ రేంజ్ ఉంది చాలా ఇంపార్టెంట్ చూడాలన్నమాట. హిమాచల్ హిమాలయాలు ఓకేనా, ఉత్తరం నుంచి పశ్చిమ నుంచి తూర్పు విస్తరించి ఉంటాయి, హిమాద్రి కింద ఉంటాయి, శివాలకి పైన ఉంటాయి. అలా ఉంటూ శ్రేణులుగా రేంజ్గా ఇలా ఇదంతా మొత్తం ఇదే అనుకోండి ఎగ్జాంపుల్. దీంట్లో ఇటు నుంచి ఇటుకుండి ఇటు ఉంటుంది, ఇటు స్టార్ట్ అవుతుంది అనమాట, అటుండి మళ్ళీ ఇటు స్టార్ట్ అవుతుంది. అంటే చూసేకేమంతా ఒక విధంగా ఉంటుంది మనం లుక్, కానీ దాని కిందగా ఇటు కొన్ని మనం చూసిన పల్లెల్లో కూడా చూసుంటాం పర్వతాలు వరుసగా ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఇటు పర్వతాలు ఉంటాయి, అనేది నుంచి కలిసిపోయింటాయి, రెండు కూడా కలిసిపోయింటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి తిరుమలలో ఉండే కొండలు అన్ని 7 కొండలు ఉంటారు కదా, అవన్నీ అంతే కలిసిపోయాయి చూసారా. ఆ మాత్రం శ్రేణులు అంటారు వాటిని, రేంజెస్ అంటారు. అవి ఏంటి చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ పర్వత శ్రేణులు, పర్వత శ్రేణులు ఏమున్నాయో చూద్దాం ఒకసారి అండి. ఫస్ట్ ఫస్ట్ ఇవి చెప్తాను, తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూద్దాం. పీర్ పంజల్, పీర్ పంజల్ పర్వత శ్రేణి, పీర్ పంజల్ పర్వత శ్రేణి, పీర్ పంజల్ మౌంటైన్ రేంజ్ ఓకేనా. నెక్స్ట్ ధౌలధార్, ధౌలధార్ ధౌలధార్ ముస్సోరి, ముస్సోరి కమా నాగటిబ్బ, ముస్సోరి నాగటిబ్బ మహాభారత్ పర్వత శ్రేణి. మహాభారత్ మౌంటైన్ రేంజెస్, ముస్సోరి మౌంటైన్ రేంజెస్, నాగటెంప మౌంటైన్ రేంజ్ ఓకేనా. ఇవి చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇవి చాలా ఇంపార్టెంట్, పీర్ పంజల్ పర్వత శ్రేణి అనేది, పీర్ పంజల్ మౌంటైన్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ధౌలధార్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ధౌలధార్ గురించి చాలా పెట్టుతారంటే హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశ్లో గల హిమాచల్ హిమాదశ్రేణికి ఏ పేరు ఉంటారన్నమాట. చూడండి, హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ హిమాలయాలకి గల పేరు ఏమి అడుగుతారు ఓకేనా. ఏమంటే ధౌలధార్. చూడండి, హిమాచల్ హిమాచల్ రెండు సార్లు వస్తుంది, కన్ఫ్యూజ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్ అనేది రాష్ట్రము, హిమాచల్ హిమాలయ అనేది హిమాలయాలు, దానికి గల పేరు ఏమంటే ధౌలధార్. అంటే ఈ మౌంటైన్ శ్రేణులు శ్రేణులు ఉంటాయి కదా, ఒకటే మొత్తం హిమాచల్ హిమాలయాలే, దానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరు శ్రేణులు శ్రేణులు ఉంటాయి కదా అని పిలుస్తారు అనమాట. ఇది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్, ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా, జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ మధ్య విస్తరించింది ఏది, ఈ పీర్ పంజల్ పర్వత శ్రేణి. దీనిపైన ఉండేది ఏదండి, హిమాచల్ పైన ఉండేది ఏదండి, హిమాద్రి. హిమాద్రి కింద హిమాచల్ కదా, ఈ హిమాచల్ ఫస్ట్ శ్రేణి ఏది, పీర్ పంజల్. అంటే హిమాచల్ కింద పీర్ పంజల్ రాయచ్చా, హిమాద్రి కింద హిమాచల్ కదా అండి, హిమాచల్ ఫస్ట్ శ్రేణి ఏది, ఫస్ట్ శ్రేణి ఏది, పీర్ పంజల్. అంటే హిమాద్రి కింద పీర్ పంజల్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఎత్తైన లోతైన లోయ ఉంది, వ్యాలీ, వ్యాలీ అనమాట, అది చాలా ఫేమస్. కాశ్మీర్ లోయ, కాశ్మీర్ వ్యాలీ అంటారు కదా, ఇంటారు చాలా వరకు కాశ్మీర్ వ్యాలీ. ఎక్కడ విస్తరించింది అంటే ఈ హిమాద్రి పీర్ పంజల్ పర్వత శ్రేణి మధ్య విస్తరించింది. దాన్ని బిట్టేలా చూడు అతను, హిమాద్రి మరియు హిమాచల్ మధ్య విస్తరించున్న లోయ ప్రముఖ లోయ ఏది, హిమాద్రి మరియు హిమాచల్ అట్టడగచ్చు, లేదా హిమాద్రి మరియు పీర్ పంజల్ మధ్య అది లోతైన, అది ప్రముఖ లోతైన లోయ ఏది అడగచ్చు, లేదా కాశ్మీర్ లోయ ఏ పర్వతాల మధ్య విస్తరించుని అడగచ్చు ఓకేనా. అప్పుడు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షను కాశ్మీర్ వ్యాలీ ఏ హిమాలయాల మధ్య విస్తరించింది, ఆప్షన్ హిమాద్రి
హిమాచల్. సెకండ్ ఇది ఆప్షన్ హిమాద్రి పీర్ పంజాల్. ఇలా రెండు విషయాలు అనుకోండి, అప్పుడు ఏది పెడతారు మీరు? హిమాద్రి మరియు పీర్ పంజాల్ పెట్టాలా. ఈ హిమాచల్లో భాగం పీర్ పంజాల్, కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఫస్ట్ రేంజ్ అదే కాబట్టి ఈ పీర్ పంజాల్ తీసుకోవాలా. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. కాశ్మీర్ లోయ, కాశ్మీర్ లోయ చిన్నప్పుడు దీని గురించి మాకు ఒక లెసనే ఉండేది అనమాట, కాశ్మీర్ అందాలని. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఆ కాశ్మీర్ నుంచి ఒక భూలోక స్వర్గం అంటారు దీన్ని. ఓకేనా, భూలోక స్వర్గం అంటారు కాశ్మీర్లో. ఎక్కడ ఉంది అది? హిమాద్రి మరియు పీర్ పంజాల్ పర్వతశ్రేణి, హిమాద్రి మరియు పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ మధ్య విస్తరించింది. ఏదండి? కాశ్మీర్ లోయ. ఓకేనా, నెక్స్ట్ ఈ ధౌలధార్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ ధౌలధార్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ముస్సోరి నాగటిబ్బా. ఇందాక ముస్సోరి హిల్ స్టేషన్ ఎక్కడ చెప్పానండి? ఉత్తరాఖండ్. ఇవి కూడా ఈ ముస్సోరి అని హిమాలయాల పర్వతం ఉంటాయి కదా, అక్కడనే ముస్సోరి అనే హిల్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడే ఎక్కడండి ఇవి? ఉత్తరాఖండ్. చూసాం ముస్సోరి రెండుసార్లు రిపీట్ అయింది, ఇంకోటి నేర్చుకుంటే నాగటిబ్బా అనమాట. ఓకేనా, అది రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. బారాలప్చ అని చెప్పాం కదా, అక్కడ కనుమ, అది నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? రివర్లో వస్తుంది, మళ్ళీ రివర్స్లో వస్తుంది, అలా రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మహాభారత్ పర్వత శ్రేణి అనేది నేపాల్ మరియు సిక్కింలో, సిక్కిం బార్డర్లో ఉంటాయి. నేపాల్లో ఉంటాయి మహాభారత పర్వత శ్రేణి అనేది, నేపాల్లో ఉంటారు, సిక్కిం బార్డర్లో ఉంటాయి. ఒక మన భారతదేశంలోనే ప్రత్యేకంగా అడిగితే సిక్కిం పెట్టాల, లేదు ఎక్కడ ఎక్కువ విస్తరించి ఉన్నాయంటే నేపాల్ తీసుకోవాలి. రెండు ఆప్షన్ ఉన్నాయి కూడా, ఎక్కడ తీసుకోవాలా? నేపాలే తీసుకోవాలి, ఎక్కువ విస్తరించి ఉంటాయి. ఒకవేళ సిక్కిం నేపాల్ ఆప్షన్ లేదంటే అప్పుడు సిక్కిం తీసుకోవాలి. ఓకేనండి, మొత్తం పర్వత శ్రేణులు ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. ఏవి చెప్పండి? పీర్ పంజాల్, ధౌలధార్, ముస్సోరి నాగటిబ్బ, మహాభారత్. ముస్సోరి ఎక్కడండి? పీర్ పంజాల్, జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్, అంత పక్కపక్క ప్రాంతం కదా, అంత విస్తరించిన. ఓకేనా, నెక్స్ట్ మహాభారత్ అయితే నేపాల్ సిక్కిం బార్డర్, మెయిన్ నేపాల్ అన్నమాట. ఓకేనా, ఇవి ఈ నాలుగు గుర్తుంటాయి కదండి. హిమాచల్ యొక్క ప్రత్యేకత ఏంటి? హిల్ స్టేషన్స్, ప్రత్యేకత హిల్ స్టేషన్స్. అవి ఒక్కొక్క రాష్ట్రం ఒక పేరుతో పిలుస్తారు అన్నమాట. అలా శివాలయం కూడా ఒక్కొక్క రాష్ట్రం ఒక పేరుతో పిలుస్తారు, కన్ఫ్యూజ్ అవుతుంది దానికి దీనికి. ఓకేనా,